हाय फ्रेंड्स, गुड आफ्टरनून, वेलकम टू पवीक्षा टीवी। मन चैनल देवी नवरात्रि स्पेशल्स रेंडव रोज प्रसाद पायसम चूपिस्तुन्नानु। नेनैते सेमिया पायसम प्रिपेर चेस्तुन्नानु। सेमिया पायसम मन की चल्लारिन तर्वात मुद्दगा अयिपोकुंडा मंची कन्सिस्टेंसीलो उंडेलागा पक्का मेजरमेंट्स तो पर्फेक्ट गा एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चूसेयंडी। पायसम प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा ओक पैन तीसुकोनी हीट चेसुकोवाली। दानिलो 1 टी स्पून नेय्यि याड चेसुकोनी ई नेय्यि वेडि चेसुकोवाली। ई नेय्यि हीट अयिन तर्वात दीनिलो ओक 10 जीडिपप्पु 10 किस्मिस वेसुकोनी वेयिंचुकोवाली गोल्डन ब्राउन कलर वच्चे वरकु। नेनैते चिन्न टी ग्लास क्वांटिटीकि मात्रमे सेमिया चेस्तुन्नानु। సో మీరు తీసుకునే సేమియాని బట్టి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి। కిస్మిస్ ఇలా ఉప్పినట్టు అయితే బాగా వేగిపోయాయి అన్నమాట। సో ఇవి బాగా వేగిపోయాయి కదా, ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని దీనిలో 1 టీ గ్లాస్ సేమియా యాడ్ చేస్తున్నాను। ఈ సేమియా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుతూనే వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు। సో ఇక్కడైతే మన సేమియా ఆల్్రెడీ వేగిపోయింది। సో మంచి కలర్ కూడా వచ్చేసింది కదా। దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దానిలో 5 గ్లాసుల పాలు 1 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి। మొత్తంగా 6 గ్లాసులు, మనం సేమియా ఏ గ్లాస్ తో తీసుకున్నామో అదే గ్లాస్ తో, లేదంటే పూర్తిగా 6 గ్లాసుల పాలు కూడా తీసుకోవచ్చు। ఈ పాలని మీడియం ఫ్లేమ్ లో పెట్టి పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి। ఈ పాలు బాగా మరిగి పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోండి। తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సేమియాని దీనిలో యాడ్ చేసుకోవాలి। ఈ సేమియా యాడ్ చేసేటప్పుడు మాత్రం పాలు లో ఫ్లేమ్ లోనే ఉండాలి, అలాగే పొంగుతూ ఉంటే ఒకవేళ గరిటతో బాగా కలిపేసి అప్పుడు సేమియా యాడ్ చేయండి। పాలు పొంగుతూ ఉన్నప్పుడు గాని సేమియా యాడ్ చేసామంటే పాలన్నీ బయటికి పొంగిపోతాయి, నెయ్యిలో వేయించి వేస్తాం కదా సేమియా అందుకని। సో ఇలా సేమియా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుతూ ఒక నిమిషం పాటు కంటిన్యూస్గా కలిపారంటే గడ్డలు కట్టేయకుండా ఉంటుంది। ఇలా కంటిన్యూస్గా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి సేమియాని। ఇక్కడ చూసినట్లయితే మన సేమియా అనేది చక్కగా కుక్ అయిపోయింది మెత్తగా। ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి। షుగర్ ముందే గనుక యాడ్ చేసేసినట్లయితే సేమియా అసలు ఉడకదు। సో ఇప్పుడైతే ఒక గ్లాస్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను। సేమ్ ఇదే గ్లాస్ తో సేమియా తీసుకున్నాం కదా, సేమ్ అదే గ్లాస్ తో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే యాలకుల పొడి ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని షుగర్ అంతా కరిగే వరకు ఒకసారి కలుపుకోవాలి। ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్నట్లయితే షుగర్ మొత్తం కరిగిపోతుంది। దీనిలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మన సేమియా రెడీ అయిపోయింది। ఫ్రెండ్స్, ఇవే మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేశారు అంటే సేమియా అనేది చల్లారే కూడా ముద్దగా అయిపోకుండా చాలా చక్కగా ఉంటుంది। ట్రై చేయండి మీరు కూడా। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లో ఉంటుంది। థ్యాంక్ యూ।